తాను పాలమూరులో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచా, ఇక పార్టీలోనూ సీనియర్ నేతగా రాణిస్తూ పాలమూరులో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇక తమ పార్టీ చేసిన సర్వేలన్నింటిలో తనకే అనుకూలంగా వచ్చాయి. ఇలా ఒకటేంటి, ఎన్ని రకాలుగా చూసినా నా ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది, కాబట్టి పాలమూరు ఎంపీ టికెట్ నాకేనని ధీమాగా ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా బీజేపీ హైకమాండ్ గట్టి షాక్ నిచ్చింది. దీంతో కంగుతిన్న జితేందర్ రెడ్డి దారిటూ ఏం చేస్తాడనేది ఇప్పుడు గందరగోళంగా మారింది. పాలమూరు ఎంపీ సీటు మాదేనంటున్న అధికార కాంగ్రెస్ ఇందుకు కావలసిన వనరులన్నీ ఆకట్టుకునే పనిని వేగవంతం చేసింది. రాజకీయంగా చక్రం తిప్పుతున్న సీఎం రేవంత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ ముందుకు దూసుకెళ్తున్న సీఎం. పాలమూరు జిల్లాలో పూర్తిగా పట్టు సాధించడమే రేవంత్ రెడ్డి టార్గెట్. పాలమూరు అభివృద్ధికి సహకరించాలంటూ నేతల్ని ఆకర్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు అనువుగా బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి సెగలు, ఇదే అదునుగా మార్చుకోనున్న అధికార కాంగ్రెస్ పార్టీ. జితేందర్ రెడ్డి ట్రాక్ రికార్డును పట్టించుకొని హైకమాండ్, ట్రాక్ రికార్డును తొంగలో తొక్కి జితేందర్ రెడ్డికి గట్టి షాక్ నిచ్చిన బీజేపీ హైకమాండ్. ఓటమి లేని నేతకు ఇప్పుడు టికెట్ లేదు. 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచినా పూర్తిగా పక్కన పెట్టిన బీజేపీ హైకమాండ్. గత కొద్ది రోజులుగా హైకమాండ్ పై సెటైరికల్ వీడియోలను పోస్ట్ చేస్తున్న జితేందర్ రెడ్డి తనకు టికెట్ రాదని ముందే తెలుసుకుని ఈ విధమైన పోస్టులతో హైకమాండ్ పై తిరుగుబాటు చేశారని ఇప్పుడు జోరుగా ప్రచారం. తాజా వీడియోతో కంగుతిన్న బీజేపీ నేతలు టికెట్ రాకపోవడంతో చివరి అస్త్రంగా ఈ వీడియోను వాడారనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. టికెట్ రాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జితేందర్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. జితేందర్ రెడ్డి ఇంటికి నేరుగా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సుమారు గంట పాటు చర్చించిన అనంతరం పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం. పాలమూరు అభివృద్ధియే మన లక్ష్యమంటూ సూచించిన సీఎం ఇందుకు జితేందర్ రెడ్డి సహకరించి పార్టీ మారతాడనేది సస్పెన్స్. తనను కేవలం పరామర్శించేందుకే సీఎం రేవంత్ మా ఇంటికి వచ్చాడు, కానీ అంతర్గతంగా మాత్రం పార్టీ మారతాడని జోరుగా ప్రచారం సాగుతుంది. మాది అన్నదమ్ముల అనుబంధం అంటున్న జితేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మా ఇంటికి రావడం మామూలు విషయమేనని చెప్పుకొచ్చిన జితేందర్ రెడ్డి తాను పార్టీ మారబోనన్న జితేందర్ రెడ్డి ఈ విషయంలో తన నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పలేనంటూ ప్రకటన. పాలమూరు బీజేపీలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం, ఎవరికి వారే సమాలోచనలో పడిన నేతలు వారంతా కలిసి వస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్. పాలమూరు ఎంపీ సీటును అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇందుకు అన్ని అవకాశాలని తనకు అనువుగా మలుచుకునే పనిని వేగవంతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సీఎం కు అనుకూలంగానే పాలమూరు రాజకీయాలు మారుతున్నాయని ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఇక తాజాగా పాలమూరు ఎంపీ టికెట్ బీజేపీ అధిష్టానం తనకే ఇస్తుందని ధీమాగా ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి అధిష్టానం గట్టి షాక్ నిస్తూ టికెట్ను మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించింది. దీంతో మనస్తాపానికి గురైన జితేందర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి నేరుగా జితేందర్ రెడ్డికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా చర్చలు జరిపి ఆహ్వానించినట్లు సమాచారం. జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సుమారు గంట పాటు చర్చలు జరిపిన అనంతరం పాలమూరు అభివృద్ధికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు జితేందర్ రెడ్డి సైతం సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్న మాట ఇది. ఇక జితేందర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటుపై గెలుపు సాధించినట్లేనని ఆ పార్టీ వర్గాలు జోరుగా చేస్తున్న ప్రచారం. ఇక గత కొద్ది రోజులుగా జితేందర్ రెడ్డి బీజేపీ హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బీజేపీ హైకమాండ్ ను టార్గెట్ చేస్తూ సెటైరికల్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన వ్యతిరేకతను వ్యక్తపరచడమే ఇందుకు నిదర్శనం.
ఇక తాజాగా ఆధార్ అనే మరో వీడియో అయిన ఒక చిన్న పిల్లవాడు బట్టలు లేకుండా టాయిలెట్ చేసే వీడియోను సోషల్ మీడియాలో జితేందర్ రెడ్డి షేర్ చేయడంతో బీజేపీ నేతలంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. టికెట్ తనకు రాదని ముందే తెలుసుకున్న జితేందర్ రెడ్డి ఇలా తమ పార్టీ హైకమాండ్ పై సోషల్ మీడియా వేదికగా సటైరికల్ వీడియోలు పోస్ట్ చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తీరా అనుకున్నట్లుగానే బీజేపీ హైకమాండ్ జితేందర్ రెడ్డికి షాక్ నిస్తూ డీకే అరుణకు పాలమూరు ఎంపీ టికెట్ను కేటాయించింది. దీంతో ఇప్పుడు పాలమూరు బీజేపీలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. టికెట్ రాక భంగపడ్డ జితేందర్ రెడ్డి పార్టీ మారుతాడా, లేక పార్టీలోనే కొనసాగి అభ్యర్థి డీకే అరుణ గెలుపుకు సహకరిస్తాడా అనేది అయోమయంగా నెలకొంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి తనను పరామర్శించేందుకే మాత్రమే తన ఇంటికి వచ్చాడని, ఇందులో ఎలాంటి అపోహలు లేవన్నారు. ఎందుకంటే మాది అన్నదమ్ముల రిలేషన్, ఒక అన్న ఇంటికి తమ్ముడు రావడం ఆశ్చర్యం కాదని జితేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ అంతర్మధంలో మాత్రం పార్టీ మారతాడనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇన్నాళ్లు ఎంపీ సీటు గెలుపుపై ధీమాగా ఉన్న బీజేపీ ఇప్పుడు గందరగోళంలో పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సీనియర్ నేత అయిన జితేందర్ రెడ్డిని బుజ్జగించడంలో విఫలం కావడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తుంది. ఇప్పుడు జితేందర్ రెడ్డితో పాటు ఆయన క్యాడర్ ఎటువైపు ఉంటుందనేది పాలమూరులో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ పార్టీలో రాజకీయం ఉన్నట్టుండి ఒక్కసారిగా వేడెక్కింది.